సింహరాశి. సింహరాశి వారికి సెప్టెంబర్ నెల 2022 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలని చెబుతున్నాను. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అంటే మీకు ఖర్చు ఎక్కువగా కనబడుతుంది, సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి, లాభాల కంటే నష్టాలు ఎక్కువగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి రాజ్యపూజ్యము 1, అవమానం 5గా ఉన్నాయి. మరి మిమ్మల్ని తిట్టేటటువంటి వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువగా ఉన్నారు తిట్టేటటువంటి వాళ్ళు, మెచ్చుకునేటటువంటి వాళ్ళకంటే కూడా. మరి సింహరాశి వారి పాపం అమాయకులు, జనరస్ హార్ట్, వీళ్ళకి ఎగో ఎక్కువ ఉంటుంది, మిమ్మల్ని తిడితే వదిలిపడేస్తారు మిమ్మల్ని. కానీ మా పాపం దయ కలిగినటువంటి గుణం ఈ ఎగో అనేటటువంటిది ఈ నెలలో అద్భుతం అన్నమాట. మీకు ఎగో అనేటటువంటిది లీడర్షిప్ క్వాలిటీగా మారుతుంది. కాబట్టి అఖండ విజయాలు మీరు సాధిస్తారు ఈ సింహరాశి వాళ్ళు ఈ నెలలో. మరి ఈ గ్రహస్థితిని బట్టి 6వ ఇంట్లో ఉన్నటువంటి శని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తాడు. అదేవిధంగా గురుడు మీనరాశిలో ఉన్నటువంటి గురుడు మరి అష్టమంలో పడిపోవడం వలన మీకు కొద్దిగా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇంకా పూర్తి కావు, అపరిష్కృతంగానే ఉంటాయి, కానీ ఒక దారిలో పడతాయన్నమాట. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ యొక్క పరిస్థితి మీకు బాగుంటుంది. వృత్తిలో మీరు కమిట్మెంట్తో చేస్తారు, ఎంతో కష్టపడి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారు. కాబట్టి మీరు మీ యాజమాన్యం మిమ్మల్ని గుర్తిస్తుంది, మీ టీఏలు డిఏలు కరెక్ట్గా ఇచ్చేస్తారు, జీతభత్యాలు ఇచ్చేస్తారు మీకు. అలాగే అరియర్స్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. అలాగే రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు మీకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వాల నుంచి, ప్రైవేట్ మేనేజ్మెంట్ల నుంచి మీకు వచ్చేస్తాయి. ఇకపోతే మీ ఎల్ఐసి చేసుకునేటటువంటి వాళ్ళు, తర్వాత ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువు అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు చాలా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని చదవండి, ఎక్కువ చదివితే చదువు మనకు వస్తుంది. అంతేగాని మీరు జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి, ఇతరులని మీరు నిందించకండి, అంటే మీరు మిమ్మల్ని మేము ఆపలేము. కాబట్టి మీకు ఈ యొక్క సింహరాశి వారికి మరి జన్మ శుక్రుడు వలన మీకు కొన్ని చికాకులు వస్తాయి, మరి కుటుంబంలో కొంత తలపోట్లు వస్తాయి. మీకు కుటుంబ సభ్యులు మీరు ఓవర్ స్ట్రిక్ట్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళని ద్వేషిస్తున్నారు, మిమ్మల్ని ద్వేషిస్తారు వాళ్ళు. అది మీరు మనస్తాపానికి గురి అవుతారు. అయితే వాళ్ళ క్షేమం కోసం మీరు చేస్తున్నారు కాబట్టి మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. బెల్ట్ తీయండి, పిల్లల పట్ల బెల్ట్ తీయండి, సమాజం పట్ల ఎవడైతే చెడు చేస్తున్నాడో బెల్ట్ తీయండి, ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతారు వాళ్ళు, కోర్టు నోటీసులు పంపించండి. ఇకపోతే అంతేగాని మేము ఏమీ చేయమండి, దేవుడు మాత్రం రెమెడీస్ చేసేస్తామండి, సింపుల్గా కుంకుమ పసుపు వేసి పూజలు చేసేస్తామంటే దేవుడు మనల్ని అంగీకరించడు. తర్వాత ఈ యొక్క కుజుని యొక్క పరిస్థితిని బట్టి మీ యొక్క వృత్తి వ్యాపారాలు అంతగా మంచిగా ఉండవు. అంటే ఇంకా మీరు చాలా డెవలప్ అవ్వాలా, కొంత ఘర్షణ అనేటటువంటిది ఈ ఉద్యోగంలో ఈ నెల వరకు మాత్రం ఉంటుంది. ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళకి మరి సంతానము మీకు కలగదు, ఇబ్బందులు వస్తాయి. ఐవీఎఫ్లకి వాటికి వెళ్ళకండి. మరి ఎందువలనంటే సంతానం అనేటటువంటిది భగవంతుడిస్తాడు. ఈ ఐవీఎఫ్లు వీటికి ఈ మాయాజాలాలలో చిక్కుకొని మరి కోటానుకోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు తినేస్తున్నారు వాళ్ళు. మరి వెళ్ళాలని అంటే వెళ్ళిన వాళ్ళకి ఏమైనా సక్సెస్ రేట్ ఉందా? అక్కడ సక్సెస్ రేట్ లేదు. అందువలన మీరు చక్కటి డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి చక్కగా మీరు వైద్యం చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు సంతానం అనేటటువంటిది దైవ కృప వల్ల కలుగుతుంది. పేదవారికి మీరు సేవ చేయండి, ఖచ్చితంగా మీకు దైవకృప లభిస్తుంది. ఇకపోతే వ్యవసాయదారులు, హాస్పిటల్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క సింహరాశి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఆదాయం ఈ నెలలో వస్తుంది. నాలాంటి గొట్టంగాళ్ళు కొన్ని వందల మంది చెప్పినా ఐవీఎఫ్లకి వెళ్ళకండి అని ఎవరు ప్రజలు వినరు. కాబట్టి మై డియర్ ఐవీఎఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, యూ నీడ్ నాట్ ఫీల్, బట్ మై మోటో ఈజ్ టు టెల్ ద ఎడ్యుకేట్ ద పబ్లిక్. ఖచ్చితంగా అందువలన ఈ వీళ్ళు ఎలాగో మీకు కడతారు కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పని లేదు. మీ వ్యాపారాలు మీరు చేయండి, కాస్త ధర్మ ప్రభుత్వం మీరు వెళ్ళండి. ఇకపోతే
ఈ యొక్క సింహరాశి వారు చేపల రొయ్యల చెరువులు ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి అధిక లాభాలు వస్తాయి. అపరాలు, కిరాణా షాపులు, బట్టల వ్యాపారాలు, హోటల్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఇనుము బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇదేమిటండి, అందరికీ ప్రాఫిట్ వచ్చేటప్పుడు మాకెందుకు రాదండి అంటే, నువ్వు అందరూ నారాయణ శ్రీజతనే ఒకప్పుడు వెళ్ళారు, ఇప్పుడు కొంచెం తగ్గిందా లేదా? ఒకప్పుడు రామయ్య కోచింగ్ సెంటర్స్ ఇవి అవి అని వెళ్ళారు, పాపం ఆయన పెద్ద ఆయన అయిపోయారు కాబట్టి మరి అడ్మిషన్స్ తగినాయా లేదా సార్? దేర్ విల్ బి సమ్ ఫ్యాక్టర్స్ విచ్ వీ నో. అంతేగాని కొన్ని గ్రామ సింహాలు మాకు అడ్వైజులు ఇవ్వడానికి తయారు కాకూడదు. ఐ నో వాట్ ఈస్ వాట్, ఐ నో హౌ టు టైట్ ద పబ్లిక్. కరెక్ట్ టైంలో వేస్తాను నేను స్టెప్. ఎవరైతే మీరు కామెంట్స్ పిచ్చి పిచ్చిగా వెకిలి చేష్టలతో పెడుతున్నారో వాళ్ళకి కరెక్ట్ టైంలో నేను నిర్ణయం తీసుకున్నప్పుడు అష్ట దిగ్బంధనం చేస్తానన్నమాట. కాబట్టి ఎవరూ లేరనుకోండి, అందరూ చక్కగా మంచిగానే పెడుతున్నారు. ఎవరో ఒకడో అరవ మిగిలిపోతారు. అంటే వాళ్ళకేంటంటే ఏదో ఒకటి ఇప్పుడు మంచి చెప్పేది వినాలి, చక్కగా జాతకాలు నేర్చుకోవాలి. అడ్వైస్ ఫ్రీగా మేము చెప్తున్నాం, మీరు చక్కగా నేర్చుకొని మీరు డిసిప్లిన్ లైఫ్లో వెళ్ళిపోవాలి. ఇంక నీకు నొప్పి ఏంటి, నా ఎబిలిటీస్ నేను నీకు చెప్పాలి కదా, తెలియాలి కదా పబ్లిక్కి, మరి నీకేంటి బాధ? కాబట్టి ఇలాగా ఏదో ఒకటి చెప్పాలా, ఏదో ఒకటి కామెంట్స్లో రాయాలా, తోలు ఊడిపోతాయని మాత్రం వాడికి తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మేము ఎన్ని సంవత్సరాలు టీచింగ్ లైన్లో ఉండి, ఎన్ని సంవత్సరాలు భక్తుల లైన్లో ఉండి, సాక్షాత్ పార్వతీ పుత్రుణ్ణి నేను. నవగ్రహాలు, నవగ్రహాలనే తర్వాత ఈ యొక్క దేవతాస్తంభనం, రణస్తంభనం, అగ్నిస్తంభనం, ఇలాంటి విజయంలో నిష్ణాతుడిని, దేవతాస్తంభనం చేసినటువంటి వ్యక్తిని నేను. పివి నరసింహారావు గారికి జాతకం చెప్పాను రా ఫూలిష్ ఫెలో. పివి నరసింహారావు గారు ఫ్యామిలీ మొత్తం అంతా నా శిష్యులు. పివి నరసింహారావు గారు ఎస్ఎం కృష్ణ కర్ణాటక సీఎం, తర్వాత విలాసరావు దేశ్ముఖ్ మహారాష్ట్ర సీఎం, ఆ తర్వాత కృష్ణకాంత్ ప్రెసిడెంట్, సుమన్ కృష్ణకాంత్, వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద జాతకాలు చెప్పినటువంటి వ్యక్తిని నేను. హైదరాబాద్ అలా వచ్చినప్పుడు మరి రామానంద తీర్థ చైర్మన్గా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు రవీంద్ర భారత్లో మీకు ఈ స్వాతంత్ర సమరయోధులు రాసినటువంటి పుస్తకాలకు విడుదల చేసిన సందర్భంలో నీకేం తెలుసు నా గురించి? ఇకపోతే ఈ యొక్క శని యొక్క పరిస్థితిని రీత్యా మీకు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు. కాబట్టి ఈ సంగీత సాహిత్య కళారంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా కొంచెం వెయిట్ చేయాలండి. మీరు యాక్టర్స్, తర్వాత డైరెక్టర్స్, సినీ ఫీల్డ్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పరిస్థితి యావరేజ్గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క గ్రహస్థితుల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. చాలామంది చెప్తున్నారు గురుగ్రహాన్ని బలం చేసేసుకోవడం ఎలా, శుక్రగ్రహాన్ని బలం చేసేసుకోవడం ఎలా, వాళ్ళని చేసేసుకోమనండి ఫస్ట్, వాళ్ళ జాతకాలు బాగుపడిపోతాయి. అవన్నీ ఏమి ఉండవు. రెమెడీస్ ఆస్ట్రాలజీలో ఈ రెమెడీస్ అనేటటువంటివి మధ్య వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. మాయాజాలం ఎవరు, ఆస్ట్రాలజర్స్, బ్రాహ్మిన్స్, కొంతమంది స్వార్థపరులు ఇన్కార్పొరేట్ చేశారు. ఈ రెమెడీస్ జరిగితే ఏదీ జరగదు. మరి ఎందుకు చెబుతున్నారు రెమెడీస్ అంటే, అందరూ ఒక రూట్లో వెళ్తున్నప్పుడు మనం వేరే రూట్లో వెళ్ళకూడదు కదా. అయినా మీరు డిసిప్లినే కదా నేర్పుతున్నారు, పోతే డబ్బులు పోతాయి. అందువల్ల మోసగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని కొంచెం ఇండికేషన్ ఇస్తున్నాను, ప్రికాషన్ ఇస్తున్నాను. కాబట్టి ఈ రెమెడీస్ చేసుకోండి. ఎందుకని, మరి తప్పదు కదా, గోగినేని బాబు గారు చెప్పినా, సంజయ్ గారు చెప్పినా, మరి దేవి గారు చెప్పినా ఎడ్యుకేట్ చేయాలనుకున్నా మరి అందరికీ రుచించదు కదా. వాళ్ళ వర్గం వాళ్ళకు ఉంటుంది, జ్యోతిష వర్గం వద్దన్నా వెళ్ళే వాళ్ళ వర్గం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతువు చక్కగా ఉలవల దానం చేయండి, కేతు స్తోత్రాలు చేయండి, కేతు జపాలు చేయండి, కేతు యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను బ్రాహ్మణులకి దానం చేయండి. దానం చేయొద్దు అని ఎవరు చెప్పరు, మంచి పనులు చేయమని చెప్తున్నాను, పేదవారికి చేయమని చెప్తున్నాను, అవసరాల్లో ఉన్న వాళ్ళకి చేయమని చెప్తున్నాను. అప్పుడు మాత్రమే నీకు ఖచ్చితంగా మీకు ఈ యొక్క మీకు రిజల్ట్ పూర్తిగా వస్తుంది. మా గురువుగారు అయినటువంటి సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు, భారతీతీర్థస్వాములు వారు, ఆయన అవతారం ఆయన. మరి మాకు తెలియదు, ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగాం. అందువలన మరి మీరు చక్కగా చేసుకోండి, ఈ విధంగా మీకు జాతకం బాగుపడుతుంది. శుభమస్తు.